सो फार डिस्ट्रिक्ट मैं दयचे सूर्यापेट नगर में लेते जिले मेधावल आलोचन चेयर असल मन प्रजा प्रतिनिधु प्रजल कोसम लेते मन व्यापार चुस्कानी भूमि आक्रमित लेते आ भूमि मन कहीं पक्न कलेक्टरेट कटा तद्वारा डबूल आदायों कोसमें बतूस आलोचन चेर चूँ असिस्टेंट प्रोफेसर डिपार्टमेंट ऑफ जनरल मेडिसिन असिस्टेंट प्रोफेसर ऐसी पोस्ट उंटे रे खाली उन्नाई असिस्टेंट प्रोफेसर 15 शांक्षन उंटे 8 खाली उन्नाई सीनियर रेसिडेंट्स 9 पोस्ट उंटे 9 खाली उन्नाई 9 सीनियर रेसिडेंट डॉक्टर 9 पोस्ट उंटे 8 खाली उंटे ఒక డాక్టర్ ఏం చేస్తున్నాడు జూనియర్ రెసిడెంట్ డాక్టర్స్ 18 మంది శాంక్షన్ అయి ఉంటే పోస్టులు 18 ఖాళీ ఉన్నాయి మొత్తం డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్స్ లో 48 డాక్టర్ల పోస్టులు శాంక్షన్ అయి ఉంటే 36 పోస్టులు ఖాళీ 36 డాక్టర్లు ఖాళీగా ఉన్నారు 48కి 36 మంది ఖాళీలు ఉన్నాయి 219 మంది డాక్టర్లు ఖాళీ ఉండి ఈ హాస్పిటల్లో వైద్యం పేదవాళ్ళకి వైద్యం చేస్తున్నారు అంటే ఎవడే నమ్ముతాడా బుద్ధున్న ఏ మంత్రి అయినా ఈ హాస్పిటల్ ఈ రకంగా పెడతాడా నిజంగా తన మంత్రేనా ప్రజల కోసం ఎమ్మెల్యేగా గెలిచాడా ప్రజల కోసం ఎమ్మెల్యేగా గెలిచి ఈ హాస్పిటల్ ఇన్ని పోస్టులు ఖాళీ పెట్టుకొని ఇంకా నేను అద్భుతాలు చేస్తున్నాను మేమే బ్రహ్మాండంగా చేస్తున్నాను ఉపన్యాసం చెప్తే ఎవర్ని మోసం చేయడానికి ఇంకా మీరు ఎవరు మన స్టాఫ్ నర్సుల పోస్టులు మీరు చూడండి శాంక్షన్ అయిన పోస్టులు అన్ని టోటల్ గా 518 మంది పోస్టులు ఏంటి స్టాఫ్ నర్సు మిగతా పారామెడికల్ స్టాఫ్ 518 పోస్టులు శాంక్షన్ అయితే 518 కి 518 ఖాళీలే ఉన్నాయి ఇది బాగుపడతది అది ఇదేనా మనం కోరుకున్న బంగారు తెలంగాణ ఇదేనా మనం కోరుకున్న సామాజిక తెలంగాణ తెలంగాణ వస్తే పేదల బతుకులు బారతాయి తెలంగాణ వస్తే అందరికీ సమానంగా వనరులు పంచబడతాయి అంటే వనరులన్నీ మీరే దోచుకొని తింటా ఉంటారు పేద ప్రజల పనికొచ్చి ఆసుపత్రులే గాలికి వదిలేస్తారు ఈ రకంగా ఏ హాస్పిటల్ చూసినా ఏ జిల్లా చూసినా ఏ చరిత్ర మహానుభావుడు శ్రీ శ్రీ చెప్పినట్టు ఏ చరిత్ర చూసినా ఏమన్నది గర్వకారణం నర చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వంలాగా ఈ రాష్ట్రంలో ఏ జిల్లా కేంద్ర ఆసుపత్రి చూసినా ఏమన్నది గర్వకారణం అంటే ఇదే ఇంత పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ ఏన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రైట్ హ్యాండ్ అని చెప్తాడు ఏమండి యాంజియోగ్రామ్ మిషన్ లేదట ఇక్కడ యాంజియోగ్రామ్ మిషన్ లేదు ఎంఆర్ఐ లేదు ఇదే ఆసుపత్రి దేనికి మీరు బతుకుతా ఉన్నారు అసలు మంత్రులుగా మీరు ప్రమాణం చేసి మీ మంత్రి అని చెప్పుకోవటానికి సిగ్గుపడాల ఇన్ని ఆసుపత్రిని ఖాళీ పెట్టుకొని నేను చాలా సిగ్గుపడతా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా సిఎల్పి నాయకుడిగా పేద ప్రజల ఆసుపత్రులకు సంబంధించిన ఆసుపత్రుల్లో ఇన్ని పోస్టులు ఖాళీ పెట్టుకొని 6.5 సంవత్సరాలుగా దీని గురించి మనం మాట్లాడనందుకు చూడనందుకు ఇవాళ నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.